వెలగపండు గుజ్జు స్త్రీలు తింటే ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి, అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా వరకు వెలగపండు గురించి, అందులో ఉండే పోషక విలువల గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వెలగపండును వినాయకుడికి నైవేద్యంగా పెడతారన్న వరకే తెలుసు. వెలగపండును ఏనుగులు ఇష్టంగా తింటాయి, అందుకే ఈ పండును ఎలిఫెంట్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వెలగపండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండు గుజ్జును స్త్రీలు తింటే ఎన్నో మార్పులు వస్తుంటాయి, మంచి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అన్ని పండ్ల కంటే ఈ పండులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండు చూడడానికి గట్టిగా కొబ్బరికాయలా ఉంటుంది. దీన్ని పగలకొట్టి అందులో ఉన్న గుజ్జును తినాలి. ఈ పండు గుజ్జు వగరిగా ఉంటుంది, కానీ దీంతో పెరుగు పచ్చడి, పప్పు కూర వంటివి చేస్తారు. గుజ్జు పండుగా మారినప్పుడు మంచి రుచిని, వాసనను కలిగి ఉంటుంది. పండులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమిన్, రిబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోలిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు ఉన్నాయని పరిశోధనలో తెలియదు. అది నివారణకు ఔషధంగా ఈ పండు బాగా సహాయపడుతుంది. వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి నివారణకు ఈ పండు ఉపయోగపడుతుంది. ఇందులో గుజ్జు తినడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళు ఈ పండును తింటే చాలా లాభం ఉంటుంది. ఆలయ సంబంధించిన సమస్యలకు ఇది మంచి ఔషధం, కంటికి బాగా పనిచేస్తుంది. ఈ గుజ్జును తినడం వల్ల స్త్రీలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్. గుజ్జును పండుగ మారినప్పుడు ఆ గుజ్జులో బెల్లం లేదా తేనెను వేసుకుని తినడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఎండాకాలంలో వెలగపండు గుజ్జు తీసుకోవడం వల్ల దాహం తీరుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, వెలగపండు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.